మెదక్ జిల్లా నిజంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో నెగ్గేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. మాయ మాటలతో ప్రజలను ప్రలోభపరచొద్దన్నారు. ప్రజలు అన్ని కూడా గ్రహించారు. ఏవైతే బిఆర్ఎస్ పతకాలు ఉన్నాయో అవన్నీ బూటకపు పతకాలు. ఏదొక్కటి కూడా పూర్తి చేయలేదు. దళిత బంధు అని పేరుట ఒక గ్రామంలో 100 కడపలు ఉంటే ఇద్దరికి ఇవ్వడం, మైనారిటీ బంధు పేరుట 50 కడుపు ఉంటే ఒకరికి ఇవ్వడం, కొన్ని గ్రామాల్లో అసలే ఇవ్వకపోవడం. బీసీ బంధు కూడా అదే పరిస్థితి, రుణమాఫీ కూడా అదే పరిస్థితి. ఇవాళ ఏది కూడా నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు. మరి గమనించాలి, ఇదే విధంగా పోతే ఈ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అయింది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వట్లేదు, కమిషన్ మాత్రం మొట్టమొదటి తీసుకుంటున్నారు. కాంట్రాక్టర్లు ఊరేసుకునే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేయడము, రాష్ట్రం మొత్తం కూడా ఇతర పార్టీల్లో తిరగకుండా భయప్రాంతులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తా ఉన్నారు. మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షుడు నాజరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మగౌడ్, వెంకటేష్, నాగరాజు, రాజు, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.